ఒక ఒక నూట నలభై అంటే లక్ష ఒక కోటి నలభై ఒక్క లక్షల టన్లు ఉత్పత్తి చేసింది తెలంగాణ ఇది మీకు జీర్ణం కాక మీకు అర్థం కాక మీకు తెలివితేయడం లేక మీకు నిర్వహణ సామర్థ్యం లేక అన్ని అరాకిరి మాటలు మాట్లాడుకుంటూ చాలా దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు చాలా తప్పు అది అందుకే ఇలా మేము పార్లమెంట్లో నిలదీస్తూ ఉన్నాం లోక్సభలో అలా సమాధానం లేదు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ప్లకార్లు పట్టుకొని నిలదీస్తూ ఉన్నారు ఢిల్లీలో దాని మీద జవాబు లేదు మేము అడిగితే కూడా బాయిల్డ్ రైస్ కొనం మరి తెలంగాణలో వచ్చేదే బాయిల్డ్ రైస్ బాయిల్ చేయకపోతే వచ్చేది ఓన్లీ ఫిఫ్టీ పర్సెంటే బయలు చేయనప్పుడు వచ్చేది ఎంత యాభై శాతమే రైస్ అంటే కానీ ఉల్టాపల్టా మాట్లాడి మేము బియ్యం కొనమన్నామా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడతారు బ్యాడ్లకు ఏంటంటే దురదృష్టం ఏంటంటే చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి చాలా అంటే చాలా దుర్మార్గమైన పద్ధతి ఒక రాష్ట్రానికి కేంద్రంలో ఒక మంత్రి ఉండడంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు అరే అట్ ఎట్లా ఉన్నారు బై కొనాలి మా రాష్ట్రంలో గట్ల పడుతుందా మా ఇప్పుడు మాకు బయలుదేరిసే వస్తుంది తీసుకోవాలి అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి ఎత్తన చేసి నేను కునిపిస్తా అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి అంతే కదా కొనవు కొనవు అని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావాలన్నా తెలంగాణకు నాకు అర్థం కాదు చాదాగా దద్దమ్మ ఐఎమ్ వెరీ సారీ ఏం మాట్లాడుతున్నాడు అతను ఒక లాగా మాట్లాడుతున్నాడు ఐ బ్లేమ్ డెఫినెట్లీ నీ దమ్ముంటే నువ్వు ఏ ప్రభుత్వంలో మంత్రి ఉన్నావో కొనిపి బాయిల్ రైస్ తెలంగాణ నుంచి వస్తాయి బైల్డ్ రైసే వస్తుందండి థర్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్లో పడుతుంది మా పంట కొనండి అని చెప్పు అది శాత కాదు నీకు ఏం దిక్కుమాలిన పాలసీ మీది మీ చేతగాంత మంది మీద అరుగుతు మీది రైతు హంతక ప్రభుత్వం దిక్కుమాలిన దిక్కుమాలిన చట్టాలు తెచ్చి మీ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పింది వాళ్ళ రైతుల మొత్తం భారతదేశానికి భారతదేశ రైతాంగానికి ఎందుకు చెప్పిన క్షమాపణ నాకు అర్థం కాదు ఏడు వందల యాభై మంది రైతులను పొట్టన పెట్టుకున్న హంతకుల పా పార్టీ మీది మీరు మీకు మాట్లాడతారా మీరు మీది రైతు రాబందు పార్టీ వాస్తవం కాదా ఏడు వందల యాభై మంది చచ్చిపోలేదా పదమూడు నెలలు పాపం వాళ్ళు కరోనాలో ఎండలో వానలో చలిలో ఆడ చస్తే వాళ్ళని ఆందోళన జీవులని అవమానపరిచి ఇష్టం వచ్చిన నోటికొచ్చిన కారు కూతులు తిట్టి కొట్టి చంపమని హర్యానా ముఖ్యమంత్రి చెప్పి కారు లెక్కించి తొక్కించి చంపి చివరికి క్షమాపణ చెప్పింది మీరు మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతుండే ఇలా మేము రైతు బంధువులం మేము చేయలే నాశనం అయిపోయినటువంటి చెరువులన్నీ బాగా చేయలే కనబడతలేవా అదా ఏ ఊరికి వస్తావు ప్రాజెక్టులు మేము కట్టలే కనబడతలేవా ఇలా స్టెబిలైజ్ కాలేదు ఆయకట్టు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను మేము కంప్లీట్ చేయలే ఎవరు కంప్లీట్ చేసినారు ఎల్లంపై ప్రాజెక్ట్ వాళ్ళు కంప్లీట్ చేసారు మిడ్ మార్నియర్ ప్రాజెక్టు వాళ్ళు కంప్లీట్ చేసినారు నెట్టెంపాడు కల్వకుర్తి భీమా కోయిల్ సాగర్ ఎవరు కంప్లీట్ చేసిన దశాబ్దాల పట్టి తరబడి పెండింగ్ ఉన్నాయి దేవాదాయ ప్రాజెక్ట్ ఎవరు కంప్లీట్ చేసాండ్రు ఇవన్నీ కాకుండా అడ్డగోలుగా మాట్లాడతాము రాజకీయాలు చిల్లర రాజకీయాలు మాట్లాడతామని చిల్లర లూజ్ మాటలు ఇంకా ఎంత చీప్గా అంటే ఇది మరీ దరిద్రం పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిందేవాళ్ళండి దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదా ఈ కిషన్ రెడ్డి మంత్రి ఉన్న ప్రభుత్వం కాదా అప్పుడు క్రూడాయిల ధర ఎంత ఇవాళ కుడాయిల ధర ఎంత క్రూడాయిల ధర తగ్గినాక కూడా మీరు అబద్ధాలు చెప్పి మోసం చేసి దేశాన్ని డీజిల్ ధర పెంచుతారు పెంచిన తదుపరి రాష్ట్రం ఎడ తగ్గించాలని ధర్నా చేస్తారు ఏమైనా సిగ్గుందా మీకు ఇజ్జతమాన ఏమైనా ఉందా ఇంత అమాయకుల ప్రజలు గుర్రెలా నువ్వేమో పెంచాలా మేము తగ్గి అన్న ఇదా ఇది నీతా ఇది కేంద్రాన్ని పరిపాలించే దేశాన్ని పరిపాలించే ఒక ప్రభుత్వం చేసేటువంటి గొప్పతనమా ఇది ఇదేమిదా అండి నాకు అర్థం కాదు డెఫినెట్గా వీళ్ళు ముంచేటోళ్ళు తప్ప మంచి చేస్తు కాదు తేలిపోయింది ఇప్పుడు రైతుల వ్యతిరేక పార్టీ హండ్రెడ్ పర్సెంట్ కిషన్ రెడ్డి మాట్లాడుతారు రైతులతో మోడీ ఉండడు రైతులతో మోడీ ఉండు కొనుమని బయలు రైస్ కొనుమను నువ్వంత గొప్పడో అయితే అజెంట్గా కొనరా కొనిపిస్తాం కేంద్రంతో మాట్లాడిస్తామని చెప్పు నేను బండితే డెబ్బై ఐదు లక్షల ఎకరాల పడి మేము రెడీ ఉన్నామా వేయడానికి నువ్వు కొంటాడు మేము వద్ద అంటున్నామా ఎవరిని మోసం చేస్తావు రైతులు బండియాలి వాళ్ళ కొంపలు ఆరిపోవాలి గందరగోళం చెల్లెగారు ఇక్కడ తెలంగాణలో మళ్ళీ రైతుల ఆత్మహత్యలు పునరావృతం కావన్న ఇది చాలా భరించరానటువంటి మాటలు ఇవ్వాలి అతను మాట్లాడినాయి అగ్రికల్చర్ పాలసీ నీకు ఎరక తోక అగ్రికల్చర్ పాలసీ మాకెందు లేదు అగ్రికల్చర్ పాలసీ బ్రహ్మాండ అగ్రికల్చర్ పాలసీ లేకపోతేనే కోటి నలభై ఒక్క లక్షల రకాలు బియ్యం ఇచ్చినా మనకు పోయిన సంవత్సరం ఏంగా ఏం కొనుంటాం అదంతా కాదే తెలంగాణ వడ్డు పండిస్తుంది బాయిల్ రైస్ అవుతుంది కొంటవా కొనవరా బాయ్ చెప్పండి అది అది చెప్పాడట అంత వాటి అంటే మూడు చూడు దింపి చూపించినట్టు రైస్ ఎంత తీసుకుంటావు అది చెప్పాడు వానకాలం దానికే దిక్కులేదు ఇప్పుడు వర్షాకాలంలో ఎంత ఎంత తీసుకుంటావో చెప్పండో చెప్పాడట పంట వస్తేనే ఉన్నది పుట్టనే ఉన్నాం ఇలా ఇయాలకి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఇరవై రెండు లక్షల టన్నులు కొనేసింది కానీ మేము కళ్ళాలకడ పోయి డ్రామా పెడతాము దా ఇప్పుడు పెడదు రాయిగా మేము స్పష్టంగా తెలంగాణ రైతాంగాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇలా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వైఖరి మీరు గమనిస్తూ ఉన్నారు రైతు చట్టాలు తెచ్చి వాళ్ళని పెట్టి ఢిల్లీ బార్డర్ మీద సల్లె వాళ్ళని చంపి ఏడు వందల మంది యాభై మంది రైతులను చంపి ఇలా తీరా చట్టాలు వాపదీ తీసుకున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటే ఎంత డుల్ముల్ ప్రభుత్వం ఇది ఎంత మోసకారి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రి కావచ్చు ఇక్కడ ఉండబడే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కావచ్చు చాలా దరిద్రంగా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ వైఖరి మేము పోయినప్పుడు కేంద్ర మంత్రి ఏమో ఆయన ఇంకోటి మాట్లాడతారు ఆయన నేను పోయేసిన మొన్న ఆ తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు డెలిగేషన్ పోయినారు అధికారుల బుండమో చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో ఆ తర్వాత మళ్ళా అమ్మట ఆయన ఇచ్చిన డేట్ ప్రకారం ఆడ తొమ్మిది పది మంది ఎంపీలు ఉంటే అందరు కలిసిపోయినారు మళ్ళీ ఇంతమంది వచ్చినా మీకేం పని లేదా వేరే పని లేదా అంటాడు ఆయన ఇదా ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫు తరఫున రాష్ట్ర రైతుల తరఫున ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఆయనతో పాటు ఇంకో ముగ్గురు మంత్రులు పది మంది ఎంపీలు పాలసీ వస్తే మా రైతులతో చెప్పుకుందాం మంచి వచ్చేటో బతకాలి కదా పెంచినామని అని చెప్పిపోతే మీకేం పని లేదా వేరే పని లేదా అంటాడా కేంద్ర మంత్రి పని లేకపోతడా పది మంది ఎంపీలు నలుగురు మంత్రులు చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ పచ్చి అబద్ధాలు నోరు దొరికితే పచ్చి ఎంత దుర్మార్గం అంటే మీరు మీరు స్టన్ ఇస్తారు మీరు పొద్దున రామచంద్ర అడగండి ఆ లెటర్ ఇస్తాడు మీరు మీరు తీసుకోవచ్చు ఇప్పుడు కూడా తీసుకోవచ్చు లేల లేదా పంట అంతా లేదు శాటిలైట్ చూపెడతలేదు సాటిలైట్ చూపెడతలేదా నీ మెదడు చూపెడతలే కదరా బై గత ఎందుకు మాట్లాడుతావు మేమైనా పై రోకాల మేము రాష్ట్ర ప్రభుత్వం మేము ఏమనుకుంటున్నావు నువ్వు అని మొత్తం లెక్కలు కొంచెం మొక్క మీద పుట్టింది ఆ కరెక్టే ఉన్నది అరవై రెండు లక్షల ఎకరాల వరి ఉన్నదని మేము రిపోర్ట్ ఇస్తే లేదు అంటాడు శాటిలైట్ చూపెడితే లేదు అంటాడు ఇంకా తెలివి తక్కువ ఒక కేంద్ర ప్రభుత్వం మాట్లాడేది మళ్ళీ మేము ఇచ్చిన తర్వాత ఆ కరెక్టే యాభై ఎనిమిది లక్షల అరవై అరవై ఎకరాలలో ఉంది అని మళ్ళీ ఒప్పుకుంటాడు కానీ ఏ మాట కరెక్ట్ని ఇది ఏది కరెక్ట్ మీ వ్యవహారం అసలు రైతుల జీవితాత్వానికి ఏదైనా చెలగడమా పద్ధతి ఒక రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహరించే పద్ధతేనా ఒక కేంద్ర ప్రభుత్వం ఇదేనా ఈ ఈ వ్యవహారమా ఈ గోల్మాల్ చేసి మీరు రాజకీయాలు చేస్తాం అనుకుంటున్నారా ఇట్లా చాలా చీప్గా బిహేవ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలను గందరగోళపరిచి మాట్లాడుతూ ఉన్నారు డెఫినెట్గా తెలంగాణ రైతులను ముంచుతరు వంద శాతం ఎందువల్ల ఈ మాట చెప్పాల్సి అయితే ఈ బాధ ఎందుకు అవుతుంది రేపు రైతులు బండిస్తారు ఇది తీసుకోడు ఏం కావాలి గతి ఏమవుతుంది పెట్టుబడి పెడతారు పాపం కష్టం చేస్తారు పంట వస్తుంది నేను మొన్ననే చెప్పిన యాసంగి కూడా మళ్ళీ రైతు బంధు ఇస్తాం మీరు బేఫికర్ ఉండండి అని చెప్పిన రైతులకు మేము అన్ని ఇస్తున్నాం కరెంట్ ఇస్తున్నాం నీళ్ళు ఇస్తున్నాం పెట్టుబడి ఇస్తున్నాం మంచి విత్తనాలు అందిస్తున్నాం నాచరంగం విత్తనాలు ఇస్తున్నాడు ఈ కిషన్ రెడ్డి చెప్తాడు ఈ ముఖానికి నాశిగ విత్తనాలా ఈ ఇండియా మొత్తంలో కల్తీ విత్తనాల మీద పీడీ యాక్ట్ తెచ్చిన ఒకే ఒక గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా ఇప్పుడు ఈ సీజన్లో కూడా అరెస్ట్ చేసాం దాదాపు డెబ్బై ఎనిమిది మందిని పీడీ యాక్ట్ పెట్టింది ఆ పీడీ యాక్ట్ పాస్ చేయమంటే ఏడు నెలలు వీళ్ళు కింద పెట్టుకొని కూర్చున్నారు ఢిల్లీలో మళ్ళీ నేను పోయి తిరిగి అప్పుడే రవిశంకర్ ప్రసాద్ ఉండి అని సంజాయించి ఇది అవసరం ఉందా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు అయితే అంది చచ్చిపోయినట్టు పంట విడతల పాపం నమ్మి అలా ఖాతాగా ఇది హతాశలు అయిపోతారు రైతులు అని చెప్పి సంజాయించి కేంద్ర లా మంత్రికి ఈ మంత్రికి ఆ మంత్రికి చెప్పి అప్పుడు పాస్ అయ్యి చట్టం మీ బీజేపీ పాలించిన దానికంటే కోటి రెట్లు ప్రతి రంగంలో మంచుకున్నాం మేము కోటి రెట్లు ఒకటి రెండు రెట్లు కాదు ఈ విధంగా మీ ఆహార బాధ్య బా దాని బాధ్యత తీసుకోరు ఆర భద్రత విషయం బాధ్యత తీసుకోరు పంటలు పండితే రైతుల సంక్షేమం పట్టించుకోరు ఎంత తీసుకుంటారు అది చెప్పరు ఇంకా ఉల్టం మీదే మాట్లాడతారా మీదికెళ్ళి నేను ఇవాళ సీదా కూడా ఒకటే పాయింట్ ఎందుకు వచ్చినండి ఈ భద్ర ఈ ఇంత ప్రాబ్లం ఎందుకు వస్తుంది అసలు తెలంగాణ ఎక్కువ దానే పండిస్తుంది కాబట్టి దేశంలో హైయెస్ట్ పండిస్తుంది కాబట్టి కండు మండి ఈ చిల్లర బాధ కేంద్రాన్ని ఒప్పించే తెలివి లేక దమ్ము లేక మా రైతులు పండిస్తాను కాబట్టి కొనుమని చెప్పేటువంటి నోరు లేక అక్కడ మిమ్మల్ని కూడా పడుచుకోరు కూడా మిమ్మల్ని ఈనాతీనంగా చదువుతారు వీళ్ళని వీళ్ళని దేక కూడా దేవుడు వెళ్ళాడు అది లేక ఈ ఈ దిక్మాలని దరిద్రానికి పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ ఇంకా ఇంకా ఎంత గొప్పతనం అండి వీళ్ళది ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మీకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇచ్చినాం మీరు దగ్గర ఉంది దయచేసి చూడండి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఈ కేంద్ర మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడతాడు పీయూష్ గోయల్ మాట్లాడడానికి నూరెట్లతో తెలియదు నాకు ఈ మస్ట్ బి అసేమ్ గ్లోబల్ ఇండెక్స్ హంగర్ ఇండెక్స్ అంటే ప్రపంచ ఆకలి సూచిక ఇది ఇది ఏం చూపెడుతుంది నూట పదహారు దేశాలను సర్వే చేస్తే ఇండియా స్థానం నూట ఒకటి